దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన మహిమాన్వితమైన అద్భుతమైనటువంటి నామములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ హృదయకాల వెళ్ళలో ఆయన గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ శ్రేష్టమైనటువంటి సమయంగా కలుగజేసి మరొక దినం మనకిచ్చి ఆయన నామ మహిమ కొరకు మనల్ని జీవింపజేసిన ప్రభు, ఆయన వాక్కుని వినడానికి ఆ వాక్కు మన జీవితాల్ని అద్భుతమైన రీతిగా అత్యధిక విజయాలతో నింపడానికి మనకు సహాయం చేస్తుండగా, నా ప్రియమైనటువంటి సోదర సోదరులను ఈ ఫేస్బుక్ ద్వారా ఈ ఆన్లైన్ ద్వారా ఇలా కలుసుకుంటూ మీతో మాట్లాడుతూ నిజంగా ఈ సహవాసంలో మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటం ఎంత అద్భుత భాగ్యమో కాబట్టి నా ప్రియమైన సోదర సోదరులందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఉదయ కాలవేళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు శ్రేష్టమైనటువంటి అంశాన్ని మన ముందుంచాడు. అదేంటంటే అల్పమైన కార్యములు, అల్పమైన కార్యములు. మనం ఘనుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం ఘనుడైన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, మహా గొప్ప దేవుణ్ణి మహింపరుస్తున్నాం, సేవిస్తున్నాం. దైవ ప్రత్యక్షత మన ప్రభు అయిన యేసుక్రీస్తులో అతి దీనుడుగా, దీన మనసు గలవాడుగా, మన రక్షణార్థమై మనల్ని విమోచించుట కొరకై అంత మహాగణుడు, మహోన్నతుడు మంటి పురుగుల తగ్గించుకొని మన ఎందుకు వచ్చి మనల్ని విమోచించాడు. అనాదిగా దేవుడు ఆయన హృదయంలో ఉన్న ఆశ, ఆయన ప్రేమ, ఆయన లక్షణాలు ఎలాంటివంటే ఆయన స్వల్పమైన వాటి మీద దృష్టి వెళ్తాడు. దేవుని వాక్యంలో చక్రయా గ్రంథంలో 4:10 ఈ శ్రేష్టమైన మాట ఉంది. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు, కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు. మనుషుల దృష్టికి ఘనమైన కార్యాలే బాగా కనిపిస్తాయి, వాటికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు, ఘనమైన దాన్ని చూడటానికి ఇష్టపడతారు. పెద్ద గుంపుని, గుంపుగా ఉన్న ఓ సమాజం పెద్దదైతే ప్రజల హృదయం కూడా అక్కడికే వెళ్ళాలని పరుగులెడతారు. స్వల్పమైన, కొద్దిగా ఉన్న, కొంచెంగా ఉన్న దేనిని చూసినా నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ జకర్య ఎటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడంటే స్వల్పమైన, అల్పమైన కార్యాలు అసలు మనుషుల దృష్టిలో లెక్క లేకుండా ఉంది. ఆరంభించారేమో గొప్ప పని, కానీ ఆ పని చేయడానికి శక్తి లేదు. ప్రారంభంలో ఏమో బాగానే ఉంది, కానీ దాన్ని కొనసాగించలేనటువంటి దుస్థితి. ఇక మా వల్ల కాదు, మేము చేయలేము, మనకంత శక్తి లేదు, ఆలస్యం అయిపోతూ ఉంది, ఎంతో వెనకబడిపోయింది పరిస్థితి. ఇక ఈ నిరాశ నిస్పృహలతో ఈ పనిని వదిలేసుకుని మనం విడిచిపెట్టేస్తే బాగుండనుకునే నిరుత్సాహాన్ని, నిరాశను కలిగినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళాడు జకర్య. అటువంటి ప్రజల మధ్యలో జకర్య ప్రవక్త పరిచర్య చేస్తున్నాడు. దేవుని మందిర నిర్మాణాన్ని పూనుకున్నారు, కానీ కొనసాగించలేకపోయారు. ఎంతో ఆలస్యమైపోతుంది, అనేక సంవత్సరాలు జరిగిపోయాయి, ఇక మా వల్ల కాదు అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో దేవుని ఆత్మ జకర్య ప్రవక్త ద్వారా ఆ ప్రజల మధ్యకి పంపడం జరిగింది. నిజంగా ఎటువంటి మాటను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టాడంటే, నేటి సమాజంలో, ప్రస్తుత దినాల్లో దేవుని బిడ్డలుగా మీ శక్తి సామర్థ్యాలు ఇక మీకు అంతగా లేవు అనుకున్నప్పుడు, ఇక మీరు కొనసాగించలేరు, ఇది చేయడం చాలా కష్టము, ఇది సాధించలేమో మన చేత కాదు, మన వల్ల కాదు అనుకునేటప్పుడు, అందరి దృష్టిలో అది చాలా స్వల్పంగా, తేలిగ్గా ఎంచుకున్నప్పుడు, అది నీ కుటుంబ పరిస్థితి, నీ యొక్క వ్యక్తిగత పరిస్థితి, నీ సేవా పరిస్థితి, ఇక నువ్వు తలపెట్టిన కార్యాలన్న, నువ్వు ప్రారంభించినవయ్యా, ఏవైనా సరే, ఏదైనా సరే, దేవి మనుషుల దృష్టిలో అల్పంగా, స్వల్పంగా అట ప్రక్కన పడేసినట్టుగా ఉన్నప్పుడు, నీవు చేయదలుచుకున్నవి అన్నీ కూడా వెనుకబడిపోతున్నప్పుడు, అలాగే ఆలస్యమైపోతున్నప్పుడు ఎంతో నిరాశ నిస్పృహ నీ జీవితానికి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన బిడ్డల్ని ఎంత అద్భుతంగా బలపరుస్తూ
వారికి ఆయన ఇస్తున్నటువంటి గొప్ప బలము ఇందులో ఉంది. కార్యములు అల్పములై ఉండగా, ఆ అల్పంగా ఉన్న కాలంలో తృణీకరించేవాడెవరు? ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే, నేను తృణీకరించను, దేవుడు తృణీకరించడు, మనుషులు తృణీకరిస్తారు. కాబట్టి దేవుని యొక్క హృదయాన్ని దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని యొక్క అద్భుత శక్తిని దేవుని వాక్యంలో మనం చూసి దేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలని ఆయన వాక్య వెలుగులో బలపరుచుకునే వాక్య ప్రభావంతో మనం దేవుని మాటల్ని మన జీవితాలకు అన్వయించుకుంటాం. అద్భుతమైన సత్యాలు ఇక్కడ ఉన్నాయి. చదువుదాం ఈ వచన భాగాన్ని. చాలా శ్రేష్టమైనటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి వచనంలో ఇక్కడ ఉన్నటువంటి దేవుడు చేసేటువంటి కార్యాల్లో మనం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే అక్కడ దేవుని యొక్క మహాకృప, అసలు ఆయన యొక్క శక్తి, దేని ద్వారా ఈ అల్పమైన కార్యాలు ఘనమైన రీతిగా కనబడతాయి, ఎలా దీన్ని మనం చేయగలమో, ఈ కొద్ది మనుషుల్ని, స్వల్పమైన వాళ్ళని, బలహీనుల్ని బలమైన కార్యానికి ఎన్నుకునే దేవుడు, ఏమీ లేదనుకునే వాళ్ళని సమస్తము కలిగిన వారిగా చేసే దేవుడు. అసలు వీళ్ళు ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు? అసలు వీళ్ళు ఎవరు ఎవరు పట్టించుకోవాలనుకున్న వాళ్ళని అందరికీ తెలియబడేవారిగా చేసేదేవుడు. వీళ్ళు పెద్ద గొప్పనా? వీళ్ళ గొప్పతనం ఏంటి అని వీళ్ళని ఎవరు పట్టించుకుంటారని ప్రక్కన పారవేస్తే ఆ వాళ్ళని గొప్పవారిగా ఎంచుకునేటువంటి దేవుడు. త్రోసి వేసిన రాయి మూలకు తలరాయిగా చేసేదేవుడు. ఆయన కార్యాలు చాలా గొప్పవి, చాలా అద్భుతమైనవి. అందుకోసమనే దేవుడు ఎప్పుడు కూడా శక్తి గలవాడు. గాడ్ ఆల్వేస్ ప్రొవైడ్స్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎంత ఏమిస్తాడు? ఈ ప్రొవైడ్స్ పవర్, శక్తి అనిస్తాడు. ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో మన జీవితాలకి, ఆయన ఆ శక్తిని మనం ఎలా పొందుకుంటామో ఇక్కడ ప్రవక్త అద్భుతమైన రీతిగా దేవుని స్వరాన్ని వింటూ చక్కటి మాటని ఇక్కడ రాస్తాడు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాట దయచేసి జకరియా గ్రంథం 4:6 అప్పుడు అతడు నాతో ఇట్లాడు, జెరుబ్బాబెలు బాబెలు తగు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు. వండర్ఫుల్. ప్రత్యక్షమగుతున్న దేవుని వాక్కు ఇదే. శక్తి చేతనేనను, బలము చేతనేనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. శక్తి చేతనేనను, బలము చేతనేనను, మన శక్తి మన బలం. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మదేవుడు తేటగా ప్రతి హృదయాన్ని, ఏ బిడ్డైతే కృంగిపోయినారో, నిరాశపడిపోయినారో, అసలు నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇక నీ జీవితాన్ని, ఈ బ్రతుకు బండిని, ఇదిగో నేను తలపట్టిన కార్యాన్ని ఆయుక్కుంటున్నాడు, అస్సలు నా వల్ల కాదు, వల్ల కాదు అనుకునే సమయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నీ శక్తి చేత కాదు, నీ బలమ చేత కాదు, దేని ద్వారా? నా ఆత్మ ద్వారా. ఇది శక్తి చేతనేనను, బలము చేతనేనో కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. ఏది అడ్డుకుంటుంది? నువ్వు నీలో ఎదుగు ముదుగు లేకుండా నిన్ను అణచేసేది ఏంటి? నీలో ఉత్సాహ సంతోషాలు లేకుండా నిన్ను అణగదొక్కేదేంటి? నీ ఆత్మీయ స్థితిలో కూడా నీవు ఎంతో దిగిపోయిన పరిస్థితిలో నీకు అర్థమైపోతుంది. అసలు నీ ఔన్నత్యానికి నువ్వు ఎదగకుండా ఏది అడ్డుపడుతుంది? మంచి మార్గంలో వెళ్ళాలనే ఆశే, కానీ వెళ్ళలేకుండా ఎందుకు మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది? అసలు వేసిన అడుగులు మంచివే, వేసి తీసుకున్న నిర్ణయాలు మంచివే, పూనుకున్న కార్యాలు మంచివే, చేయడానికి పూనుకున్నప్పుడు ఎంతో ఉత్సాహమో, ఎంతగానో సంతోషం ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? దానికి కారణం ఉంది. అడ్డుకున్న గొప్ప పర్వతం, శత్రువు బహుభయంకరంగా దేవుని ప్రజల యొక్క విశ్వాసాన్ని అడ్డుకుంటాడు, వారికి ఉన్న ఆసక్తిని అడ్డుకుంటాడు, వారికి ఉన్నటువంటి ఆ దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను, ప్రభు కోసం ఆధారపడే ఆ పరిస్థితిని, ప్రభువును ఆనుకునేటువంటి ఆ మనస్సుని గలిగిలి చేస్తాడు. గొప్ప పర్వతమా, నువ్వు జెరుబ్బాబెలు అడ్డుకుంటున్నావు, ఈ పనిని కానీయకుండా చేయాలనుకుంటున్నావు, ఈ ప్రణాళికలు కొనసాగకుండా చేయాలనుకుంటున్నావు, ఈ సేవను, పరిచర్యను ముందుకు లాగనీయకుండా వెనక్కి ఇడ్చుకుని వెళ్ళిపోతున్నావు.
రకరకాలుగా భంగం చేస్తున్నావు, అడ్డుకుంటున్నావు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం చేసినా నీవు నువ్వు ఎలాగైపోతావో తెలుసా? చదును భూమిగా మారుతావు, ఒక కొండ. ఎప్పుడైనా ఆలోచించండి, దేవుడు తన శక్తిని మనకిస్తాడు. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మీరు పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టుకోండి, ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోండి. ఆ శక్తి ఎంత గొప్పదో తెలుసా? పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకోనండి. ఎందుకని ఆ శక్తి కావాలంటున్నాడు? మనం ఆయనకు సాక్షులుగా ఉన్నాం, భూదిగంతాలకు ఆయన సాక్షులుగా ఉండాలి, గొప్ప కార్యాలు జరిగించాలి. అపొస్తలులు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండరని వారితో చెప్పారు. భూదిగంతాల వరకు సాక్షులుగా, సజీవ సాక్షులుగా ఆయన శక్తికి, ఆయన రక్షణకు, ఆయన ప్రేమకు, ఆయన మహిమకు, ఆయన కార్యాలకు. నేను ఒక లివింగ్ విట్నెస్ అండి. నేను ఒక నిజమైన సజీవ సాక్షిని. ఇదిగో నన్ను బ్రతికించాడు ఆయన, ఇదిగో నన్ను బాగు చేశాడు ఆయన, ఇదిగో నాకు సహాయం చేశాడు ఆయన, ఇదిగో అద్భుతాలు చేశాడు ఆయన, ఇదిగో ఆయన కంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. శక్తి చేత కాదు, మానవ శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే. అందుకోసమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మన జీవితాలని అల్పములైన సమయంలో, ఎవరు లెక్క చేయని సమయంలో, ఎవరు పట్టించుకోని సమయంలో, అంతగానో అట్టడుగున వెనుకబడిపోయిన పరిస్థితిలో, వెనుకబడిపోయింది అది, ముందుకు రాలేకపోతుంది, సమయం వచ్చేసింది, ఎంత విచారమో, ఎంత బాధో, ఎందుకు ఇలాగ అడ్డమైపోయింది, వెనకబడిపోయిన పరిస్థితిలో నీ నిరాశని అందరిలాగా నేను ముందుకు ఎందుకు వెళ్ళలేకపోయాను, ఎందుకు నాకు జయం లేదు, ఎందుకు నాకు బలం లేదు, ఎందుకు నేను ఇట్లాగా వెనక అడుగు వేయాల్సి వచ్చింది, వెనక పడాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తే దేవుడు అంటున్నాడు, ఏం పర్వాలేదు, నీ శక్తి, నీ జ్ఞానము, నీ బలం కాదు, నా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఎంత బలమో తెలుసా? ఆ గొప్ప పర్వతము అడ్డుకుంది, ఆ పర్వతము అడ్డుకున్నప్పుడు అది చదును భూమిగా మార్చేంత అధికారం ఇచ్చాడు. అందుకే దేవుని పిల్లకి దేవుడు అభిషేకం, దేవుని ఆత్మ అభిషేకం ఏంటంటే కాడిని విరిచి వేస్తుంది. అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అంటే ఆయన సామర్థ్యం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డ, ఆయన సామర్థ్యంతో వేసే అడుగులు అద్భుతమైనవి, వాటిల్లో ఉన్న విజయము, అవి ఇచ్చేటువంటి శక్తి అపారమైంది. ఒకసారి గమనించండి, మరి యెషయా 10:27 ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడను, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడను, నీవు బలిసినందున ఆ కాడి విరుగొట్టబడను. నీకు బలం రావాలి. వాడు బరువులు మోపి కొంగదీస్తాడు, వాడు కాడి మోపి ఇక నీ వల్ల కాదు, అసలు నువ్వు ఏడవలేవు, నీ వల్ల కాదు అంటాడు. కాబట్టి వాడు చేసే పని ఏంటంటే నీ మీద కాడి మోపుతాడు, నీ మీద బరువు మోపుతాడు, నిన్ను బాధ పెడతాడు, నీకు నిరాశ పుట్టిస్తాడు, ఇంకేంటిలే అని నువ్వు వెనకబడిపోయే వ్యక్తిగా చేస్తాడు. కానీ దేవుడు నీవు బలవాలి అంటున్నాడు. అనాయింటింగ్ బ్రేక్స్ ది యోక్ అని అర్థం అక్కడ, అట్లా రాయబడి ఉంది. నీవు బలిసినందువల్ల అనాయింటింగ్ బ్రేక్స్ ది యోక్. కాబట్టి నీవు ఆ అభిషేక బలంతో, దేవుని శక్తితో, అభిషేకం ఏంటంటే దేవుని ఆత్మ మనల్కి ఇచ్చే సామర్థ్యం ఆ పనిని సంపూర్తిగా కొనసాగించడానికి, దానిని మనం ముగించడానికి, చేసి ముగించడానికి, దాన్ని కంప్లీట్ చేయడానికి, దేవుని యందు విశ్వాసంతో, వాక్య బలముతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి ధైర్యంతో, ఆయన యందు నమ్మికతో, ఆయన నడిపించే విధానంలో ఆ అభిషేకం అనేది, ఆ శక్తి అనేది మనల్ని, ఆ సామర్థ్యం అనేది, ఎబిలిటీ, ఆ యొక్క సామర్థ్యం మనల్ని సమస్త కాడిని విరగొట్టడానికి సహాయం చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ, ఎంత అద్భుతమైన విషయం తెలుసు, ఇక్కడ రక్షించబడని జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. యేసుప్రభునందు విశ్వాసం ఉంచకుండా, ఆయన వాక్యం నమ్మకుండా, ఆయన నామంలో ఎటువంటి ఆయనతో పట్టింపు లేకుండా, ఇష్టానుసారంగా నాకు జ్ఞానం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు ధైర్యం ఉంది, నేను బాగా చదివాను, నేను అసలు ఆ ఎస్టిమేషన్స్ వేరు,
అసలు నేను కానీ చేయబట్టానంటే తిరుగుండదు అని మనిషి స్వాతిశయంతో సొంత జ్ఞానంతో సొంత మార్గంలో సొంత విధానాల్లో సొంత బుద్ధితో చేసే అన్ని కూడా అలాగ డౌన్ అయిపోతా ఉంటాయి. కానీ నీవు వెన్ యూ డిపెండ్ అపాన్ హిజ్ ఎబిలిటీ హిజ్ పవర్ అనాయింటింగ్ ఆయన మీద నువ్వు ఆధారపడ్డప్పుడు అల్పమైన దానిని ఉన్నతమైన దాన్ని ఎప్పుడైనా విశ్వాసం ఏం పనిచేస్తుందంటే ఆ పర్వతం మీద ఛాలెంజ్. హే గొప్ప పర్వతమా, ఏమనుకుంటున్నావు? నాకు అడ్డం వచ్చావు, వ్యతిరేకతలు కలుగు చేసావు, నన్ను ఎదగనీయకుండా చేసావు, నాకు బలహీనత తెచ్చావు, నన్ను భంగం చేసావు, నాకు అవమానం వచ్చినట్టు చేసావు, నీవు చదును భూమిగా మారిపోతావు అని నువ్వు కమాండ్ చేసే శక్తి అధికారం ఇచ్చావు. అదే లోకా 10:19 ఉన్న మాటలు, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను, కృంగిపోవద్దు. నిన్ను ఎవరు నువ్వు పట్టించుకోలేదని, లెక్క చేయలేదని, నువ్వు కొంచెంలో ఉన్నావని, కొద్దిగా ఉన్నావని, అల్పమైనదని, అసలు ఈ చిన్ని గుంపని, ఈ చిన్న సేవని, ఈ చిన్న కుటుంబం అని, ఈ కొద్ది బ్రతకని, ఈ చిన్న జీతం అని, అసలు ఈ అసలు నేను బ్రతకడానికి బ్రతికించడానికి చాలీ చాలని ఈ కొంచెంలో నేనున్నానే, నేను నన్ను ఎవరు నేను ఎవరి లెక్కలోకి వస్తానని బాధపడద్దు. దేవుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే కార్యములు అల్పములై ఉండగా ఆయన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. కార్యములు స్వల్పమైనప్పుడు వాటిని గొప్ప వాటిగా చేయాలని. అయితే ఒక డేంజర్ ఉంది. ఏంటంటే దేవుడు నాకు ఇస్తాడు అన్నప్పుడు మనం ఎంతైనా ఇస్తాడు అని నమ్మాలా? నమ్మకపోతే చాలా కష్టం. అయితే దేవుడు ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు? ఆయన నామానికి మహిమకరంగా ఉండాలి అని నువ్వు నిర్ణయించుకుంటే ఇస్తాడు. ఆయన నామానికి మహిమకరంగా ఉండాలి. నువ్వేం అడుగుతావో, ఏమి ఊహిస్తావో అవన్నీ కూడా నా ప్రభువుకి మహిమకరంగా. ఇదిగో నా గొప్పతనాన్ని చాటించడానికి, నేను సంథింగ్ అనుకోవడానికి కాదు, నా ప్రభువుకి మహిమకరంగా, ఎప్పటికీ మహిమకరంగా ఉండాలి. అది విజయమైనా, అది అభివృద్ధి అయినా, అది ఆశీర్వాదకరమైన ప్రతి విధానం కూడా ఎప్పుడైనా మనం వృద్ధి పొందుతున్నప్పుడు ప్రభువా నీకు మహిమ, ప్రభువా నాకు ఈ మేలు చేశావు, ఈ కార్యాలు జరిగించావు, నీకు మహిమ అంటూ ఆయన మహిమ అర్థం. అందుకే ఫిలిప్పి పత్రిక ఎఫెసీ పత్రిక 3:20-21 ఉన్న అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎవ్రీడే కన్ఫెషన్. అది ఒక విశ్వాసికి దేవుని బిడ్డ, ప్రభు నమ్మని బిడ్డ అయితే యేసు ప్రభు నమ్మకపోతే ఇటువంటి ఒప్పుకోలు ఒప్పుకోవడానికి చాత కాదు. గొంతెమ్మ కోరుకునేలాగా కోరుకుంటాం, కానీ అవి నెరవేర్చబడవు. కానీ యేసు ప్రభులందరూ విశ్వాసం ఉంచి ప్రభువుని హృదయంలోకి చేర్చుకొని, ప్రభువా నా పాపాల కోసం సెలవులో మరణించావు తండ్రి, నా పాప క్షమాపణను కలుగు చేసావు, నా పాపాలకి పరిహారం చేసావు, నువ్వు తప్ప నాకు రక్షకుడు ఎవరు లేరు, నా ఆత్మకు రక్షకుడు నీవు, నా భారాలు దించిన వాడు నీవు, నా శాపం తొలగించిన వాడు నీవు, రా నా హృదయంలోకి రా, నా ఎదుట ఇక మీదట నేను ఈ పాపాలన్నిటినీ నీ దగ్గర ఒప్పుకొని తొలగించుకొని నా ఎదుట నిన్ను ఉంచుకుంటానయ్యా, నీ బిడ్డగా ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు నా ప్రభువు అని ఒప్పుకుంటావో రక్షణ పొందుతావు. ఆ రక్షించబడిన బిడ్డల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే యేసు ప్రభువు నమ్ముతూ ఉంటారు. వాక్యం వింటూ ఉన్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగు చేస్తూ ఉంటుంది. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే లోపల ఒక కార్యం చేస్తూ ఉంటుంది, దాన్ని కార్యసాధకమైన శక్తి, ద పవర్. ఎంత గొప్ప పవర్ అంటే అది మనలో ఆయన కార్యాలని ముందుగానే చూస్తాం. విశ్వాసం ఎంతగా వృద్ధి పొందుతుందో ఆ రోజు వినే వాక్యం కదా అని అనుకుంటూ అలాగే నిర్లక్ష్యం చేస్తే కాదు. ఆ వాక్యం వినట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం లోపల ఏం చేస్తుందంటే కార్యాన్ని జరిగించడానికి పూనుకుంటుంది. కార్యసాధకమైన మనలో కార్యసాధకమైన తన శక్తి, దేవుని శక్తి అక్కడ ఉద్భవిస్తుంది. అందుకే విశ్వాసము పర్వతాన్ని కదిలించి అవతపడేస్తుంది, కానీ అవిశ్వాసము ఘోరంత దాన్ని కొండంతగా చేస్తుంది. అంతకంత కోతిపుండు బ్రహ్మాండం అన్నారు, ఘోరంత దాన్ని కొండంతగా అవిశ్వాసం చేస్తుంది. కానీ విశ్వాసము ఆ పర్వతాన్ని, హే
చదును భూమిగా మారిపోతావు. నీకు అంత అధికారం లేదు, నన్ను అడ్డుకోలేవని ఆ పర్వతాన్ని తుక్కు తుక్కు తీయడానికి దేవుడు శక్తినిస్తాడు. అయితే చూడండి, ఇక్కడ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి ఇదండి. విశ్వాసంలో మనం చూసేది అది. మన మనోనేత్రాలు తెరిచి మనం ఎందుకు వెనకబడిపోయాం, ఎందుకు ఆగిపోయాం, ఎందుకు నిరాశ పడుతున్నాం, ఇది లేక. కాబట్టి నేను అడిగాను, నేను అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయి శక్తి గల దేవునికి సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగునుగాక. ఇది నీ అనుదిన ఒప్పుకోరు నమ్మటం. నేను ఆ పని చేస్తుంటాను. దేవుని బిడ్డారా గమనించండి, అది దేవుడు ఖచ్చితంగా కొనసాగిస్తాడు. కాబట్టి దేవుడికి మహిమ కలగలేని అభివృద్ధి అనవసరం. దేవుడికి మహిమ రాని గొప్పతనాలు అనవసరం. దేవుడికి దేవుడికి మహిమ రాని విజయాలు అనవసరం. మన గొప్పతనాన్ని చాటుకోవడానికి దేవుడు అంత గొప్ప కార్యం చేసి ఆయన మౌనంగా ఉండాల్సిన పని లేదు. ఆయన ఎప్పటికీ మహిమ పొందవలసిన వాడే. అందుకే నీరు దాక్షరసంగా మారింది, ఆయనకు మహిమ కలిగింది. ఎక్కడైనా అద్భుతం జరిగితే మహిమ వస్తుంది. కాబట్టి ఈ పాడైపోయిన పనికి రాని నశించిపోయిన జీవితాన్ని వెనక్కి రక్షించి మనల్ని ఆయన ఇంత స్థితిలో బండ మీద మన పాదాలు నిలబెట్టి మనం ఒక పర్వతం లాగా కదిలించలేడు శత్రు మనల్ని అటువంటి బలమైన వారిగా మారిస్తే దేవునికి మహిమ కలిగింది. పారవేయబడిన జీవితాన్ని పనికొచ్చే మహిమ గల పాత్రగా మారిస్తే మహిమ కలిగింది. కాబట్టి మనము కార్యసాధకమైన ఆయన శక్తి చొప్పున నీవు అడుగు దానంతటికంటే, అంటే ఏదైనా ఒకటో అలా చేస్తారు మనుషులు అడిగితే, పొద్దాక అడుగుతా అంటారేంటండి ఎంత చేయాలి అంటారు, శక్తి లేదు కదా మనిషికి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే నీ ఊహకు అధికంగా అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి సంఘములో మహిమ. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, ఏదో ఏమడగాలనుకున్నావు వాటన్నిటికంటే, ఏం ఊహించుకున్నావు వాటన్నిటికంటే అత్యధికంగా ఆయన నీ పట్ల చేయడానికి శక్తివంతుడిగా ఉన్నాడు అత్యధికంగా. అటువంటి ప్రభు నీ జీవితంలో ఉన్నాడు, ఆయన మీద నీ మనసు పెట్టావా? యెషయా 26:3 ఉంది, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొననో వానికి పూర్ణ శాంతి గలవానిగా వాని కాపాడుతావయ్యా. ఏది అనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, మనస్సు ఆయన మీద పెట్టు. కాబట్టి ఈ టైంలో ఈ పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన బలాన్ని ఇస్తున్నాడు. జెరుబ్బాబెల్ అడ్డగించుకోవడానికి శత్రు నువ్వు ఎంత మాత్రంలో ఆఫ్టర్ అన్నట్టుగా నథింగ్, నువ్వు అసలు చదునుభవంగా మారిపోతావు అంటే వెంటనే కృప కలుగునుగాక అంటున్నప్పుడు పైరాయి పెడతాడు. ప్రారంభమైన కార్యం, ఆగిపోయిన కార్యం, ఆలస్యమైన కార్యం, అనుకోని కార్యం, నిరాశతో కృంగిపోయిన పరిస్థితి, ఆయన కృప వలన, ఆయన కృప నా చేతికి వచ్చింది, ఆయన కృప నా జీవితంలో పనిచేస్తుంది, ఆయన కృపతో అగైన్ మరలా నేను ఈ సామర్థ్యాన్ని పొందుకొని నిలబడ్డాను, చేస్తున్నాను, చేయి పొందుకుంటున్నాను, నా దేవుడికి మహిమ కలుగునుగాక అని చెప్పే స్థితికి నిన్ను దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క గొప్ప కార్యం. అయితే దేవుని వాక్యం మనం గమనిస్తే దేవుడు ప్రతి అడ్డుని ఆటంకాన్ని తీసేసేవాడు. చాలా అడ్డులు ఆటంకాలు వస్తాయి, దేవుడు మనకు శక్తిని అనుగ్రహించేవాడు మొదటి విషయం. రెండోది, ప్రతి ఆటంకం ఎంత వ్యతిరేకంగా ఎంత ఆటంకాలు ఎన్నున్నాయో వాటన్నిటినీ తొలగించి నిన్ను చేరుకోవలసిన స్థితికి నిన్ను చేరుకోవడానికి అల్పమైన దాని మీద దృష్టి పెట్టడం, ఆ బలహీనమైన దాని మీద. నిజంగా ఈ వాక్యము నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. గమనించండి, దేవుని మహాశక్తి ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో. అది యెషయా 41:15 ఈ మాట చూడండి. ఈ 14 అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప మాట, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదులు గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నా,
కక్కులు పెట్టబడి కొత్తదైన, అసలు ఇక్కడ కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. నీవు వాటిని గాలించగా అవి గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు. ఇదండి అసలు ఎంత అద్భుతమైన విషయం. నీవు నీ దేవుని బట్టి నువ్వు సంతోషించాలా, నీ పరిశుద్ధ దేవుని బట్టి నువ్వు అతిశయించాలా. ఈ లెవెల్కి నువ్వు పైకెక్కాలి. ఈ లెవెల్కి రావడానికి నీ కండిషన్ ఎట్లుంది ఇప్పుడు? స్వల్పమైన, అల్పములైన, అంటే పురుగులాగా ఉంది పరిస్థితి. యాకోబు పురుగులాగా, ఈ పురుగు ఆ కొండ వైపు చూస్తే గుండె పగిలిపోతుంది. ఆ కొండను చూసి పురుగు అనుకుంటుంది, నేను ఎక్కడ, ఈ కొండ ఎక్కడ, నాకు అడ్డుగా ఉన్న ఈ కొండని నేను అవతలకి వెళ్ళగలనా? ఇస్ ఇట్ పాసిబుల్ టు మీ? ఇది సాధ్యమా? నాకు ఇది సాధ్యమా? నిజంగా దేవుని బిడ్డలారా, అది ఎంత అసాధ్యంగా కనబడుతుందో. మత్తయి సువార్త 17:20 ఒక చక్కటి మాట ఉంది, దయచేసి అది మనం చదివితే. మత్తయి సువార్త 17:20 సార్ మనం గమనిద్దాం. ఇందులో ప్రభు మాట్లాడేటువంటి మాట శ్రేష్టమైనటువంటి మాట. మత్తయి సువార్త ఇది 19:26. ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. మత్తయి సువార్త 19:26. ఇది మనుషులకు, యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. పురుగు ఏమాలోచిస్తున్నావు? యాకోబు నువ్వు పురుగువి, కానీ నీ పట్ల నా ప్రణాళిక మామూలుది కాదు. నేను పురుగును చూసి పక్కకు వెళ్ళే దేవుణ్ణి కాదు, పురుగును చూసి నేను హేళన చేసేవాడిని కాదు. ఆఫ్టర్ పురుగు, నీ బ్రతికెంత, నీ మైండ్ ఎంత, నీ శక్తి ఎంత, నువ్వు నా ముందు నిలబడగలవా? నువ్వు పురుగు అని తృణీకరించను. కార్యములు అల్పములై ఉండగా వాటిని తృణీకరించేవాడు కూడా ఎవడో? హూ ఇస్ దట్ ఫెలో? ఎవరు తృణీకరిస్తున్నారు? మానవుడు, మనిషి. కార్యములు అల్పములైనప్పుడు లెక్కలోకి తీసుకోడు, ఆ తక్కువ ఉంటారు, ఆ తక్కువ వాళ్ళు, వాళ్ళు పనికిరారు. కానీ దేవుడు ఆ పారవేయబడిన పనికిరాని, ఆ యొక్క దయనీయమైన దీనస్థితిలో ఉన్న, శక్తి లేకుండా, నిరాశతో, నిస్పృహతో కూలిపోయిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. గిజ్జోను ఆ బండచాటున గోధుమలు అలా కళ్ళం తొక్కుంటున్నాడు, కానీ ఏం పేరు పెట్టి పిలిచాడు? శత్రువుకు భయపడిపోయాడు. పరాక్రమగా బలాడ్డుడా యెహోవానికి తోడై ఉన్నాడు. నువ్వెవరివి? నువ్వు అంటే దాక్కుని శత్రువుకి భయపడిపోయినావు, నీకు దేవుడు ఉన్నాడయ్యా. ఈరోజు కూడా పరాక్రమగల బలాడ్డుడా, భయపడిపోయావా పరిస్థితులు చూసి? భయపడిపోయావా నీ స్థితిగతులు చూసి, నీ వ్యతిరేకతలు చూసి, నీ అడ్డులు చూసి, ఆటంకాలు చూసి? కమాన్, ఐఎమ్ విత్ యూ, నీతో ఉన్నాను నేను, నీకు తోడై ఉన్నాను, నేను విడిపించి గొప్ప చేస్తాను. అందుకే 9వ దానికెత్తులను వాగ్దానాల్లో ఒక అద్భుతమైన మాట చెప్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉందను, అతను విడిపించి గొప్ప చేస్తాను. విడుదల అనేది దేవుడు ఇచ్చాడంటే మామూలుగా ఆ వదిలిపెట్టాను పో, దయ చూపించాను పో, ఎలా బతకరా అని అన్నాడు. విడిపించడమే కాకుండా శ్రమలో తోడుగా ఉండి విడిపించి, దెన్ చూడు ఈ పురుగు ఎంత పెద్దదైందో, ఇది ఎలా ఉంది ఈ పురుగు చూడండి. కక్కులు పెట్టబడి పదును చేశాడనమాట. దాన్ని పదును చేసి క్రొత్తదైన ఒక నూతనమైన రూపం ఇచ్చాడు, నూతనమైన కెపాసిటీ సామర్థ్యం తెచ్చాడు, నూతనమైన ఒక షార్ప్నెస్ అనమాట, కరుకైన పదును గల వ్యక్తిగా మార్చాడు. దేనితోటి? ప్రార్థన జీవితము, వాక్యము, దేవుని సహవాసము, దేవుని యందు విశ్వాసము, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము ఉంచిన నీవు, యేసుక్రీస్తు నందు ఉంటే ఎవడైనను, 2 కొరింథీయులు 5:17 ఎవడైనను క్రీస్తు నందు ఉండగలలా వాడు నూతన సృష్టి. ఆ గొంగళి పురుగులు హూ కేర్స్? దాన్ని చూస్తేనే అసహ్యమస్తుంది, అసలు ఒళ్ళు జోతరిస్తుంది,
ఆ గొంగళి పురుగు ఎంత ఎంతకాలం నన్ను పరేస్తారు, అలా మారవేస్తారు, ఎంతకాలం చెదచూపు చూస్తారు, ఒకరోజు ఆహా ఓహో అని నన్ను చూసి ఆనందంగా మీ పిల్లలు చిన్నతో పట్టుకొని మీరు కూడా ఆనందించేటువంటి రోజు రాబోతుంది. నా డిజైన్స్ మీ బట్టల మీద వేసుకుంటారు, అసలు బటర్ఫ్లై అంటేనే పరుగులెత్తుతారు, అటువంటి రూపము నాకు రాబోతుంది. నిజంగా ఆ దొంగల పురుగు ఆ బటర్ఫ్లైగా, ఆ యొక్క సీతాకోక చిలుకగా ఎంత అద్భుతంగా ఆ పురుగు ఒక సీతాకోక చిలుక, రంగురంగుల అందమైన సుందరమైన ఎగిరేటువంటిది, పాకేది ఎగిరేదిగా మారింది. సేమ్ ఆ పురుగు పదునైన నురిపిడి మాన్ అంటే క్రషింగ్ మెషిన్, పొట్టు పొట్టు పర్వతాల్లో కూడా నులి చేసేసి మొక్కలు చేసేటువంటి క్రషింగ్ మెషిన్, ఓ భయంకరమైనటువంటి అడ్డుగా ఉన్న పర్వతాన్ని పొట్టులాగా మార్చేటువంటి ఒక యంత్రం లాగా నేను కొత్తదైన యంత్రం లాగా చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇన్ మీ, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్న నీ జీవితం. ఒక నలుగురు చూస్తే భయం, నాకు మాట్లాడడానికి శాత కాదు, బయటికి రావడానికి ఇష్టం, భయం వేస్తుంది, వందనాలు చెప్పి పారిపోయేదాన్ని. అసలు నేనంటూ నలుగురు వచ్చి మాట్లాడాలన్నా, అసలు మాట్లాడాలంటే ఇంకా కష్టం. అటువంటి జీవితాన్ని ఈరోజు ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నేనేనా ఈ పని చేసేది అని. మన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా, మనం అనుకున్న దానికంటే అధికంగా, మన వ్యక్తిత్వానికంటే అధికమైన రెట్టుగా మన జీవితాన్ని మార్చిన దేవుడు. పెరిగే వాళ్ళని బలహీనుల్ని, బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనుల్ని, జ్ఞానులు సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఎన్నుకోవటమే దేవుని యొక్క సేవ, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో ఉన్న గొప్ప అద్భుతమైన ఉద్దేశము, కార్యం, ప్రత్యేకత. కాబట్టి కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నూరిపిడి మానుగా చేస్తాను, నువ్వు కొండల్ని పొట్టుగా చేసేస్తావు, పర్వతాలను పొట్టుగా చేస్తావు, ఏది నీ కంటొస్తుందో. కాబట్టి దేవుని బిడ్డ, నీ కెపాసిటీ, నీకున్న సొంత సామర్థ్యంతో నువ్వు చేయలేవు, శక్తి చేతను బలము చేతను కాదు. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు, దేవుని వాక్కు నీలో ఉన్నప్పుడు, ప్రభు ఇచ్చే అధికారము, ఆయన నీకు శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు, ఆయన కుమార్తెగా కుమారుడుగా చేసుకున్నాడు, ఆయన ఎంత విశ్వాసం ఉంచిన నీ జీవితము అద్భుతాలు చేసే జీవితంగా, నా ఎంత విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక నిజంగా ఒక మహమ్మదీయురాలు కొత్తగా పెళ్ళైంది, కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆ తర్వాత తెలిసింది ఆ గర్భకోశం సరిగా ఏర్పడలేదు, అది ఆ లోపల ఉండే గర్భకోశం ఏర్పడలేదు, దాని అది యోగ్యమైంది కాదు, అందులో పిల్లలు పుట్టరు, ఆమెకు ఆ సంతానోత్పత్తి కలిగించే ఆ ఏర్పాట్లు ఆ గర్భంలో ఆమెలో లేవు. అయితే ఆమె చాలా విపరీతంగా శరీరం వచ్చేసింది, ఆమె పరిస్థితి బాగలేదు, భర్త వదిలేస్తాడు, బిడ్డలు లేరని ఇటువంటి కండిషన్లో దేవుని వాక్యాన్ని టీవీ పరిచయలో వాక్యం విన్నదంతే, వాక్యం వింటున్నప్పుడు వెంటనే నాకు ఫోన్ చేసింది, ఈ వాక్యం నేను విన్నాను, ఈ దేవుణ్ణి నేను చూస్తున్నాను, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన శూన్యంలో సమస్తం చేస్తాడు, లేని దాంట్లో ఉన్నట్టుగా పిలుస్తాడు. ఓ రోమా పత్రిక 4:17 ఉన్నమాట, అబ్రహాము నమ్మిన మాట, తాను విశ్వసించిన దేవుని ఎదుట అంతే లేని దాంట్లో ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేయవాడు, అట్టి దేవుని ఎదుట అబ్రహాము మనకు తండ్రి అన్నాడు. ఎస్, ఆ బిడ్డ నేను అన్నాను, ఎస్, ఆయన నిజమైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు. ఆయన నీకు శూన్యంలో ఉన్నావు, నీ కడుపులో ఏమి లేదు, నీ గర్భకోశం ఏమి లేదు, ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే విశ్వసిస్తే ఆయన మహిమను చూస్తావు. అద్భుతం అండి, ఆ బిడ్డకి ఆశ్చర్యకరమైన విషయం, మరుసటి నెలలో కలిసి కావడం, డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు, ఇప్పుడు ఆమె ఇద్దరు బిడ్డల తల్లి, ఇద్దరు బిడ్డల తల్లి. ఆశ్చర్యకరమైన విషయం ఇది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, నీ జీవితంలో లేనిదాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు, అసలు శూన్యంలో సమస్తం చేసేవాడు, అసలు నువ్వేం చేయాలో, నువ్వు ఎంత శక్తికి ఎదగాలో, నువ్వు అల్పమై ఉన్నావు, స్వల్పమై ఉన్నావు, ఏమి లేనట్టున్నావు, అసలు మనుషులకి లెక్క లేనట్టున్నావు. కానీ ఆయన చేయబోతున్న కార్యాలు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయి శక్తి గల దేవునికి, ఆ సాధ్యమైన సాధ్యపరిచే దేవునికి సంగములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డారా, అటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ మనం చూస్తాము.
అందుకే జకర్య గ్రంథంలో ఉన్న ఈ మాట మనం చూస్తే కార్యములు తొమ్మిదవ వచనంలో మనం చూస్తే జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. అతని చేతులు ముగించను. అప్పుడు సైన్యములు కర్బది యెహోవా నన్ను మీ అంతకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందాం. ఇక్కడ ఒక మంచి మాట, దేవుడు ఎక్కడైతే మనం రాయి వేశాము, ఆరంభించాం, నువ్వు ఆ పనిని ఆరంభించావు, ప్రభు అంటున్నాడు నా ఎంత విశ్వాసం వచ్చిన నీవు, నా కృపను ఆధారం చేసుకున్న నీవు, నా మీద ఆనుకున్న నీవు, నన్ను నమ్ముకున్న నీవు, నీవు ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి అద్భుత వాగ్దాన బలం ఎలా ఉంటుందో చూడండి. ఇదిగో జెరుబ్బాబెలు పునాది వేశాడు. అద్భుతమైన విషయం అక్కడ జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాదిని వేశాయి, అతని చేతులు ముగించను. చప్పట్లు కొట్టాలనిపిస్తుంది ఈ మాట. ఎస్, ప్రతి కార్యము ప్రారంభం వస్తున్నప్పుడు దేవుని బిడ్డ ఎలా చేస్తామో అనండి, అసలు నడిపిస్తామో నడిపించలేమో, ఇది సాధ్యమవుతో సాధ్యమో కాదో, మా వల్ల అవుతో లేదో అనే నిరాశతో సందేహంతో అపనమ్మకంతో చేసేది కాదు దేవుని కార్యం. అటువంటి దేవుడు కాదు మన మధ్యలో ఉండేది. ఆయన ఎంత శక్తిమంతుడంటే ఆరంభించాను ముగిస్తాను. ఏదో పునాది వేయబడింది, జెరుబ్బాబెలు అతని చేతులతో పునాది వేశాడు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అంటూ రాయి పెట్టాడు. అప్పుడు ఆయన కంప్లీట్ చేస్తాడు. ఇదే ప్రతి విశ్వాసం యొక్క ఫెయిత్ కన్ఫెషన్, ఒప్పుకోలు. దేవా నేను నమ్ముతున్నా, నీతో కలిసి గొంతెత్తుతున్నా, నీతో కలిసి అడుగు వేస్తున్నా, నీతో కలిసి మాట్లాడుతున్నా, నీతో కలిసి నా నోట్లో నుంచి ఒక విశ్వాసము ఒప్పుకోలు ఒప్పుకుంటున్నా. ఇదిగో పురుగు వంటి నేను కక్కులు పెట్టబడి పదునగలుగా, ఓ కొత్తదైన నురిపిడి పురానుగా, క్రషింగ్ మిషన్గా నన్ను ఎదుర్కొంటున్న వాటిని ముక్కలు ముక్కలు చేస్తాను. నాకు విరోధంగా రూపించబడి ఆయుధ వర్ధిల్లను ఒప్పుకుంటాను. అంధకార శక్తుల ప్రభావాన్ని కూర్చివేస్తాను. అపవాది తంత్రాలు లైఫ్ చేస్తాను. ఇదిగో ఆరంభించాను ముగిస్తాను ప్రభు, నేను ఖచ్చితంగా ముగిస్తాను. సందేహమే లేదు నాకు, అపనమ్మకమే లేదు నాకు. ఇదిగో నేను నా ఇంటి వారు ఇదిగో ఇలా ఉంటాం. ఇలాగ మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆశ్చర్యంగా చే శక్తి నీకుంది ప్రభు. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డారా. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 3, 4, 5, 6 వచనం కలిసి ఉన్నాయి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయము మీరు నాతో పాలువారి ఉండడం చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు, ఇది మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎవరైతే ఆరంభించాడో ఈ సత్క్రియ, నీలో జరుగుతున్న నీలో ప్రభు యేసు ప్రభు రక్షకుడని దేవుడని నువ్వు నమ్మి రక్షించబడ్డావు, అది సత్క్రియ. ఆయన నామంలో నువ్వు ఏదైతే పూనుకున్నావో, ఆ యేసు ప్రభు నామంలో నువ్వు ఏదైతే ఆరంభించావో, ఆరంభించిన దాన్ని, ఈ మంచి కార్యాన్ని, ఈ యొక్క విశ్వాసపూరితమైన కార్యాన్ని కొనసాగించుటకు అంతం వరకు కొనసాగిస్తాడు. కంప్లీషన్ అనేది నా దేవుడిలో ఉంది. ఆయన కొన్నటువంటి గొప్ప విషయం సంపూర్ణంగా చేసేదేవుడు. అసలు యేసుక్రీస్తు దినం వరకు అది దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని బిడ్డ ఉదయ కాలవేళలో ఆయన ఎందుకు విశ్వసించిన నువ్వు ఆయన సంపూర్తిగా కొనసాగిస్తాడని నమ్మితే నువ్వు ఒక పని చేయాలి. నువ్వు నిజంగా ఎబ్రీ పత్రిక 12 అధ్యాయం మొదటి 1, 2 వచనాలు, ఓ ఇక్కడున్న మాట, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదు. ముక్కమా, ఇదిగో ఎన్ని అడ్డుకుంటున్నాయి, ఎన్ని అసలు ప్రతి విధమైన భారము సులువుగా చిక్కులు పెట్టి పాపము, ఎంత గొప్ప మాట, ఇవి రెండింటిని విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్తాం. ఈ పరిస్థితుల్లో ప్రభు నేను కొనసాగలేకపోతున్నానంటే అసలు ప్రాబ్లం నాలో ఉంది, ఇదిగో కార్యాలు అల్పంగా ఉన్నాయంటే సమస్య నాలో ఉంది, అసలు ఇది ఆగిపోయిందంటే ప్రాబ్లం నాలో ఉంది, ఇది నా వల్ల జరిగింది. బట్ నేను ఎప్పుడైతే మనసు మార్చుకొని నా స్థితిని నేను తెలుసుకొని పశ్చాత్తాపడి ఇదిగో నా విశ్వాసానికి కర్తైన యేసు ప్రభు ఉన్నాడని ఈ బరువుని పక్కన పెట్టి ఇది
ఇదిగో సులువుగా చుక్కలు పెట్టి పాపాలను విడిచిపెట్టి ఏవైతే అడ్డుకుంటున్నాయో, ఏవైతే నా ఆత్మీయ స్థితిని భంగం చేస్తున్నాయో, కిందకి లాగుతున్నాయో వాటన్నిటినీ ఒకవేళ ప్రార్థనా లేఖలో ఉన్నావా, ఒకవేళ ఇతరుల సహవాసాల్లో ఉన్నావా, అక్రమ సంబంధాల్లో ఉన్నావా, అపవిత్రమైనటువంటి సహవాసాల్లో ఉన్నావా, వాళ్ళని వీళ్ళని ప్రేమిస్తూ వీళ్ళు వాళ్ళు నాకు కావాలంటూ ఈ మనుషులు సపోర్ట్ లేకపోతే నేను చేయలేననుకుని మనుషులను ఆధారం చేసుకొని ఉంటున్నావా, మానవ జ్ఞానమే గొప్పదనుకుంటున్నావా, లేకపోతే మా మనిషికి ఈ మనిషికి భయపడుతూ వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళేం ఎట్లా చేస్తారో, ఏమైపోతుందని వాళ్ళ మీద భయంతో అడుగుతున్నావా? ఏది నిన్ను భంగం చేస్తుంది? ఏది నీకు సులువుగా నీ ఆత్మీయ జీవితాన్ని చిక్కుల్లోకి తెచ్చేస్తుంది? దాంట్లో నుంచి సులువుగా చిక్కులు పెట్టి వాటన్నిటిని వదిలిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ. ఇదొక పందెం, ఎంతోమంది పరిగెడుతున్నారు కానీ బహుమానం అనేది ప్రభు ఆయనకు తెలుసు. అందరికంటే ముందు నువ్వు పరిగెత్తలేక పడిపోయావని అనుకుంటారేమో, కానీ నీ విశ్వాసపు శక్తి, నీకున్న ఓపిక, నీకున్న నమ్మకత్వం, నీకున్న పరిశుద్ధత, నీకు నీలో ఉన్నటువంటి అచంచలమైన పటిష్టమైన ప్రతిష్ట సమర్పణ విశ్వాసం హీ నోస్, ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు కనుక బహుమానం ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం. అందుకే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కొడి పార్శ్వమున ఆశీర్వడై ఉన్నాడు. కాబట్టి ఆయన ముందున్న ఆనందం ఉంది, ముందున్న బహుమానం ఉంది, ముందు ఉన్నదాన్ని చూస్తే వెనక మనల్ని వెంబడించినవి అవి నథింగ్, మనల్ని అడ్డుకునేవి నథింగ్. అందుకే ఆ శ్రమను నిర్లక్ష్యం చేశాడు, అవమానం నిర్లక్ష్యం చేశాడు. ఒకరోజు తలెత్తుకుంటాను నేను, నా ప్రభు నన్ను నడిపిస్తాడు అది నీ నిరీక్షణ. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుడు చెప్తున్న మాట హెబ్రీ 12:3, మీరు అలసట పడకయు, మీ ప్రాణము విసుగగా ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయన తలచు. ఎంత తిరస్కారమో ఉంది నీ చుట్టుపక్క, నీకు నిన్ను తిరస్కరించేవాళ్లే, దూషించేవాళ్లే, ద్వేషించేవాళ్లే, నిన్ను బాగా అవమానపరిచేవాళ్ళే, అసలు నీకు అభినందనము ప్రోత్సాహము ఒక మంచి సహకారం లేదు, ఒంటరిగా మిగిలిపోయావు. అయినా కూడా ప్రభు ఒంటరిగానే చేశాడు ఈ కార్యం. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో సింహాసనం మీద ఉన్నాడు. రైట్ నా నీది కూడా అదే రూట్, అదే మార్గంలో, అదే ఆ రీతిగానే ఓపికతో పరిగెత్తుతూ ఓర్పుతో నీ ముందున్న పందెంలో సాగుతూ అలిసిపోవు, ప్రాణాన్ని విసిగిపోవద్దు. దేవుడు లేని ప్రజలు, ప్రభు లేని ప్రజలు ప్రాణంలో అలసిపోయి విసిగి చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ విశ్వాసం కర్త నువ్వు చూస్తున్నావు కాబట్టి అత్యధిక విజయం పొందుకుంటాం. మనల్ని ప్రేమించిన వాడి ద్వారా రోమాపత్రిక 8:5 నా శ్రేష్టమైన సత్యాలు 35 నుంచి చూస్తే మనల్ని ప్రేమించిన వాడి ద్వారా వీటన్నిటిలో నుంచి శ్రమంలో కష్టాలు వీటన్నిటిలో నుంచి అత్యధిక విజయం మనం పొంది ఉన్నాం. కాబట్టి ప్రభు హీ ప్రూవ్స్, ఆయన మనకు రుజువు చేస్తాడు, ఆయన శక్తిమంతుడు. నీవు ఎక్కడైతే అల్పమైపోయావో, ఎక్కడ దిగిపోయావో, ఎక్కడ ఏమీ లేకుండా ఉన్నావో, ఎక్కడ బాధించబడుతున్నావో, ఎక్కడ నా వల్ల కాదని ఇక దాంట్లోంచి ఇక నేను బయటకు వచ్చేస్తాను, నా స్థితి ఇంతేననుకో నిరాశపడుతున్నావో, ప్రభు నిన్ను లేపుతున్నాడు. ఆయన దృష్టిలో ఇది అల్పం కాదు, ఇది ఘనమైన గొప్ప మహిమగల కార్యంగా చేయబోతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని, నువ్వు చేపట్టిన కార్యాలని, నీ ముందున్న ఛాలెంజెస్ని, నీ ముందున్న సవాళ్ళని, నువ్వు అడిగిన వాటన్నిటిని, నువ్వు ఊహించిన వాటన్నిటిని, నువ్వు తలంచి ప్రభు వైపు చూసిన వాటన్నిటిని, నీవు అనుకున్న దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు, నీలో విశ్వాసంతో కార్య సాధకమయ్యే శక్తితో అది ముడివేస్తున్నాడు. నీలో ఎంత విశ్వాసాన్ని పెంచుకుంటావో, ఎంతగా ఆయన కార్యాలు శక్తిగలమే నమ్ముతావు, అంతకంటే అధికంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. మరణ పడకలో ఉన్నావా, విడుదల నీకో. అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా, నా జరడిన యేసుక్రీస్తు ప్రభు నామలో స్వస్థత నీకో. ఓ నా వల్ల కాదు, ఇక బ్రతకలేను, ఇక నడవలేను అనుకుంటున్నావా, లేపి పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరినట్టుగా అంత బలం నీకు దయచేయబోతున్నాడు. అసలు నీ ఆర్థిక వనరులు అంతంత మాత్రమే ఉన్నాయా? ఫిలిప్పీ 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరం తీరుస్తున్నాడు. అద్భుతం చేసే దేవుడు. కాబట్టి ఈరోజు ఆయన వైపు చూ,
ఆయన నిన్ను ప్రేమించి పైకి లేపడానికి కార్యములు అల్పములై ఉండగా నేను తృణీకరించలేదు. నేను దాన్ని గణపరచడానికి వచ్చాను. శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ ద్వారా చదువు. ఓ గొప్ప పర్వతమా, చెరు బాబేలు, ఈ నా కుమారుడిని, ఈ నా కుమార్తెని అడ్డగించుకోవడానికి నువ్వు ఎంత మాత్రముగా చదును భూమిగా మారుతావని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు ఈ మాటలు నీ జీవితంలో నెరవేరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించుకోవాలి. ప్రభు నిజంగా ఇవి కాలు వెళ్ళడం మాట్లాడే మాటల్లో ఎంత శక్తి, ఎంత బలం. వాటి నిబంధన రక్తంతో ముద్రిస్తున్నాను. ప్రతి వ్యక్తి జీవితాన్ని ఈ రీతిగా మీరు చేయబోతున్నందుకు వందనాలు. రక్షణ లేని వారిని రక్షిస్తున్నందుకు వందనాలు. విశ్వాసం ఉన్న వారిని బలపరుస్తూ ఓ ప్రభా గొప్ప కార్యాలు చేసి అద్భుతమైన రీతిగా వారిని పరిపూర్ణంగా నీకు మీ మహిమతో నిలబెట్టుకుంటున్నాను వందనాలు చెప్పిస్తున్నాను. ఈ రాకడ ఆసనమైన దినాల్లో నీ రాకడ సిద్ధపరిచి నేను సంధించే కృపదాయిత్యం అడుగుతున్నాను. సమస్త మీకు అప్పగించుకుంటూ నజరేయుడు యేసయ్య పవిత్ర నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామములో మరొకసారి మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు.